టింకుల్ బుక్ ఇవ్వండి. మొహం చూసుకోమని మార్తి అడ్డవిచ్చింది ఎందుకమ్మా? అదే నాకు అర్థం కావట్లేదురా. ఎక్కడికి మార్తి? రమ్మంటుందమ్మా, ఏదో కారణం ఉంటది, వెళ్ళరాజీ. అలాగే అమ్మా. నా కోసం చీటీ పంపించేది ఎవరు? అక్కడున్నారు. నేను వెళ్ళి ఆవుకి ఫోన్ చేసి వస్తాను, నువ్వు ఇద్దరు జాగ్రత్తగా చూసుకో. అంబే, బాసు నేను ఇక్కడే ఉన్నాను, దీని కూడా వెళ్ళలేదు. నువ్వు రా, పట్టుకో బాసు. ఈసారి ఎట తప్పించుకుంటా చెప్తాను రా. బాసు గట్టిగా పడతా, జాగ్రత్త. ఎవరు లేరే, ఎవరు పెట్టుంటారు కితకితలు? వెనక నుండి కితకితలు పెడతావు, కనపడకుండా రాళ్ళెత్తనవు. రే, గ్యారంటీగా నువ్వు జానపద బ్రహ్మ ఇటలాచార్యకు మనవడవై ఉంటావు రే. నీతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, మన దేశకు చెప్తానని సంగతి. రాముడు భీముల్లో ఇద్దరు రామారావుని చూశాను, ఇద్దరు మిత్రుల్లో ఇద్దరు ఏందని చూశాను, రౌడీ అల్లుల్లో ఇద్దరు చిరంజీవిని చూశాను. ఒరే తడిక, నీ అబ్బ రెండు ఫిగర్లు చూసి నేను కన్ఫ్యూజ్ అవుతుంటే నీ ఫేస్ లో రియాక్షన్ లేదరా? ఏమన్నావు, నీకెన్ని ఫిగర్లు కనబడుతున్నాయి? రెండు. మరి నీకెన్ని కళ్ళు ఉన్నాయి? రెండు. నీకు రెండు కళ్ళు ఉన్నాయి కాబట్టి రెండు ఫిగర్లు కనబడుతున్నాయి. మరి నువ్వు అక్కడే కనిపిస్తున్నావరా? డీజిల్ కొట్టాను కదా. ఓహో, ఈ డీజిల్ కొట్టాడు అనుకో, వీడు సింగిల్ అయిపోతాడు. నువ్వు డీజిల్ కొట్టావు అనుకో, నువ్వు కూడా సింగిల్ అయిపోతావు. నేను నిన్ను కొట్టాను అనుకో, తిరుగులే పోతుంది అబ్బా. ఒరే కొండ, నా బంగారం, నీ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? అమ్మో కోతి, అమ్మో కోతి, అమ్మో అమ్మో అమ్మా. అమ్మా,
మీ అమ్మ నువ్వు ఎన్ని కష్టాలు పడ్డారు, వింటుంటేనే కడుపు తరక్కపోతుంది. అవును, ఇన్నేళ్ళు తండ్రికి దూరంగా తండ్రి ప్రేమకు నోచుకోకుండా ఎలా ఎలా ఉండగలిగావు? ఇలా ఏమిటి, పేపర్ నా మీద రాసుకున్నావు? నా మనసు బాధ పడినప్పుడల్లా ఈ కాగితం తీసి చూసుకుంటాను. ఇందులోంచి రెండు చేతులు వచ్చి నా కన్నీళ్ళు తెరుస్తాయి, నన్ను పుచ్చుకేస్తాయి. నాన్నతో మాట్లాడాలనుకున్నప్పుడల్లా ఈ కాగితం చూసుకుంటాను. దీంట్లోంచి ఏవేవో మాటలు పాటలు వినిపిస్తాయి. ఇందులో ఇంతవరకు మా నాన్న మొహం ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా కనిపించలేదు. అసలు ఎలా ఉంటాడో ఒక్కసారి తృప్తిగా చూసుకుందామంటే నన్ను ఎక్కడున్నాడో తెలీదు. ఆదుపడుకో, ఊరుకో, ఇద్దరు ఒకేలా ఉన్నందుకు, ఆపదలో ఉన్న నన్ను ఆదుకున్నందుకు తెలియదు అమ్మానయ్యేదో నేను తమ్ముడు అని పిలవాలనిపిస్తుంది. పిలవచ్చా తమ్ముడు? నిన్ను నిన్ను మొట్టమొదటిసారిగా తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచిన వాడివి నువ్వే. పిలవన్నయ్యా, తమ్ముడు అన్నయ్యా. ఈ మార్తి నా కొండ దండ, నీకేంటి ఇవాళ నుంచి నాకు కూడా థ్యాంక్ యూ మార్తి.